ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యం వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గతకాలం అంతా కూడా మిమ్మలను, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన హస్తాల కింద భద్రంగా కాపాడి క్షేమాన్ని అనుగ్రహించి మరొక సమయంలో యేసు సుగంధ సువార్త మానాలు వినడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి, సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు ఈ వాక్యముల ద్వారా ఆశీర్వదించబడుతున్నారని, దీవించబడుతున్నారని, ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మీ ఫోన్ల ద్వారా విని మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకేమైనా మీకు ప్రార్థన అవసరాలు ఉంటే, ఏమైనా సందేహాలు సూచనలు ఉంటే మీరు మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం అనునిత్యం. మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, ప్రభువులో నిలకడగా జీవించాలన్నదే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు నా దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వాక్యం వినడానికి మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలను కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మమ్మల్ని అందరూ కూడా మీ వాక్యం వినడానికి మీ సన్నిధిలో సిద్ధపరిచి నడిపించి తీసుకొచ్చినందుకే మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నీ బిడ్డలు మీ వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్నారు. మీ హృదయాలు తెరవండి. హృదయం తెరిచినట్లుగా బిడ్డల హృదయాలు తెరవండి. మీ వాక్యం వారి హృదయాల్లో, వారి జీవితాల్లో క్రియ జరిగించే భాగ్యం దయచేయండి. ప్రభు ఆశీర్వదించండి, బలపరచండి. నాయన నీ వాక్యము బలహీనులను బలపరుస్తుంది. ప్రభు మీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగైనది. అట్టి మీ వాక్యం ద్వారా మా జీవితాలను కట్టండి, స్థిరపరచండి, నిలబెట్టండి. కురింగిన్న వారిని లేవనెత్తండి. నిరుత్సాహములైన వారికి ప్రోత్సాహాన్ని మీరు అనుగ్రహించండి. మీరేం మాట్లాడండి. యేసయ్య నామ నడుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు నాయన వాక్య అంశం ఏమిటంటే, దేవుని రెక్కల కిందకు వస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం తెలుసుకుందాం. దేవుని రెక్కల కిందకు రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనాన్ని మనం తెలుసుకుందాం. 91 కీర్తనకాడైనటువంటి మోషే రాస్తున్నటువంటి కీర్తనలో 4 శరణాన్ని మనం చదివితే, ఇక్కడ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చూడండి, దేవుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఈ లోకములో మనుషులకు భద్రత లేదు, మనుషులకు క్షేమం లేదు, ప్రాణాత్మ దేహములకు భద్రత లేదు. ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి దుర్ఘటనలు జరుగుతాయో, ఎలాంటి విచారకరమైనటువంటి వార్తలు వినాల్సి వస్తుందో భయంతో చాలామంది జీవిస్తూ ఉన్నారు. కాపుదల లేదు, క్షేమం లేదు. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా రకరకాలైనటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం, రకరకాలైనటువంటి మరణాలు మనం చూస్తూ ఉన్నాం. మనకు ఆశ్రయం లేనటువంటి, మనకు ప్రొటెక్షన్ లేనటువంటి దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏం జరుగుద్దో భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. ఈరోజున మీకు చెప్తున్నాను, ఆయన రెక్కల కిందకు మనం వస్తే ఆయన రెక్కలతో మనలను కప్పును అంటాడు. కప్పును, దేవుని యొక్క రెక్కల కిందకు మనం వస్తే ఆయన మనల్ని కప్పుతాడంట. అంటే ఆయన రెక్కల కిందకు వస్తే మనకు క్షేమం ఉంది, మనకు భద్రత ఉంది, మనం సురక్షితంగా ఉండగలుగుతాం. బయట మనం ఉంటే అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహలాగా తిరుగుతున్నాడు అంటాడు పేతురు భక్తుడు. వాడికి తక్కువగా ఉంది టైం. ఏ విధంగా వీళ్ళ పతనం చేయాలా, వీళ్ళ జీవితాలని సర్వనాశనం చేయాలా, వీళ్ళని చంపడానికి అపవాది ఎందుకు వస్తాడని చెప్తున్నాడు. యోహాను సువార్త 10:10 దొంగ దొంగిలించడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడంటాడు. వాడు ఎప్పుడు కూడా బయట తిరుగుతున్నాడు. ఎవరు చిక్కుపడతారా వారిని ఏదో ఒక విధంగా నాశనం చేయడానికి, వారిలో ఉన్న దాన్ని దొంగిలించుకోవడానికి, వారి జీవితాలు పతనం చేయడానికి, వారి బ్రతుకులను అతలాకోతలం చేయడానికి అపవాది చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు. ఈ దుర్దినాల్లో మనం అపవాది కంట పడితే మనం చాలా ప్రమాదంలో ఉన్నామన్నది మాత్రం మనం తెలుసుకోవాలి. అపవాది మనలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి, శారీరకంగా మనకున్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేయడానికి, మన ఆత్మను నిత్య నరకాగ్నులను తీసుకెళ్ళడానికి ఈ ప్రాణాత్మ దేహముల మీద వాడు దాడి చేస్తూ ఉన్నాడు. మానసికంగా ఒత్తిళ్ళకు గురి చేస్తూ ఉన్నాడు, శారీరకంగా ఆరోగ్యం లేకుండా చేస్తున్నాడు.
రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా మనుషులు ఈ రోజున వెళుతున్నాడు. నేను చెప్తున్నాను, దేవుని యొక్క రెక్కల కిందకు మనం రాగలిగితే ఆయన రెక్కలు మనకు భద్రతను కల్పిస్తాయంట, క్షేమాన్ని అనుగ్రహిస్తాయంటండి. ఇప్పుడు చూడండి, కోడి పిల్లల్ని చేసినప్పుడు కోడి పిల్లల్ని గంప కింద చాలా జాగ్రత్తగా దాచిపెడతారు, తల్లిని పిల్లల్ని కూడా చాలా జాగ్రత్త చూస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక వారం 10 రోజులు అయిన తర్వాత గంప తీసేస్తారు, ఇక తల్లిని పిల్లల్ని వదిలేస్తారు, అవి బయటకు వెళ్ళిపోతాయి. బయటకు వెళ్ళినప్పుడు ఇక బాధ్యత ఎవరిదంటే తల్లి బాధ్యత, ఆ పిల్లల్ని కాచుకోవాల్సిన బాధ్యత, ఆ పిల్లలకు క్షేమం ఇవ్వాల్సిన బాధ్యత, ఆ పిల్లలు ఏ యొక్క గ్రద్ద చేతులు కానీ కాకుల చేతులు కానీ పడకుండా వాటి చేతిలో చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లికి ఉంది. ఇప్పుడు తల్లి ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఆ పిల్లలు 10 అయినా 15 అయినా 5 అయినా ఎన్ని పిల్లలు ఉన్నా సరే అన్ని పిల్లల్ని అది కాపాడుకోవడానికి, క్షేమంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, బాధ్యతగా చూసుకుంటూ ఉండదు. ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళిపోయి ఆహారాన్ని కోసం వెతుకుతూ ఉన్నాయి అనుకోండి, వెతుకుతున్న సమయంలో ఈ తల్లి ఎప్పుడు కూడా అబ్జర్వేషన్, ఈ పిల్లలు తింటున్నాయా లేదా చూస్తుండదు, ఈ పిల్లలు దగ్గరకున్నాయా లేదా చూసుకుంటుంది, ఈ పిల్లలు ఎలా ఉన్నా చూసుకుంటుంది, తర్వాత ఈ పిల్లల మీదకి ఎలాంటి దాడి జరగబోతుందో కూడా అబ్జర్వేషన్లో ఉంటుంది అన్నమాట. అది కూడా ఏదన్నా పైనుండి ఒక గ్రద్ద పైగా వెళుతున్నట్లు తల్లి గమనిస్తే వెంటనే ఆ తల్లి పిల్లల్ని పిలుచుకుంటుంది దగ్గర రమ్మని. తల్లి పిలుపునకు పిల్లలు వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చేస్తాయి. అవి రావడంలోనే తల్లి అయినటువంటి కోడి ఏం చేస్తుందంటే ఈ పక్క రెక్క ఈ పక్క రెక్క పైకి ఇలా లేపుతుంది. లేపిన వెంటనే ఒక 10 పిల్లలు ఉన్నాయనుకోండి, 5 పిల్లలు ఈ రెక్కల కిందకు వస్తాయి, 5 పిల్లలు ఈ రెక్కల కిందకు వచ్చేస్తాయి. రావడంలోనే ఆ రెక్కలతో ఇలా కప్పేస్తుంది అన్నమాట. అంటే నా దగ్గర ఏమీ లేవు, ఎవరు లేరు అన్నట్లుగా అలాగ ప్రొటెక్ట్ చేసుకుంటుంది తల్లి తన పిల్లలను. ఇక పైన దొరుకుతున్నటువంటి గద్ద కానీ లేకపోతే ఆ కాకి కానీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఆ శత్రువు అక్కడ చుట్టూ తిరిగి తిరిగి ఇక మనకి ఛాన్స్ లేదు, ఆ తల్లి తన బిడ్డలను చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకుంటా ఉంది, వీటిని మనం చంపలేము, ఇవి మనకు ఆహారంగా మారవు అని అది అక్కడికక్కడ తిరిగి తిరిగి ఇక దానికి విసుగుపుట్టి వెళ్ళిపోద్ది. అయితే వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈ పిల్లలకు రిలీజ్ ఇచ్చేస్తుంది అనమాట, వెళ్ళనమ్మా ఇప్పుడు సాతాను లేడు, మీ శత్రువు ఇక్కడ ఎవరు లేరు, మీరు వెళ్ళిపోండి, చక్కగా తినండి, తిరగండి, విహరించండి అని తల్లి వదిలిపెడుతుంది. వదిలిపెట్టినప్పుడు తల్లి ఎప్పుడు కూడా చూసుకుంటుంది ఆ పిల్లలు అందుబాటులోనే ఉండాలి, దగ్గరలోనే ఉండాలని ఆశపడుతుంది తల్లి. సరే ఇలాగ పెరుగుతూ పెరుగుతూ ఉండగా పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంకాస్త కొంచెం దూరం వెళతాయి. దూరం వెళితే ఎంత దూరం వెళ్ళినా సరే వీటి మీద మాత్రం పైన దాడి జరుగుతూనే ఉండదు, కొన్ని పిల్లల్ని తీసుకెళ్ళిపోతూ ఉండదు వచ్చినటువంటి గద్దలు కానీ కోకులు కానీ. అయితే ఇలాగ వెళ్ళిపోయి దొరికే ఆహారం దొరికేటువంటి ఆ పెంటపోగు ఏరియాలో కూర్చుని తింటా ఉన్న టైంలో వచ్చినప్పుడు తల్లి వెంటనే పిలుస్తుంది, తల్లి సంజ్ఞలకు అవి రెస్పాండ్ అయ్యి వెంటనే తిరిగి వచ్చి రెక్కల కిందకు వచ్చేస్తాయి. ఒక పిల్ల అనుకుందంట, ఏమనుకుందంటే మా అమ్మకి ఏం పని లేదు, స్వేచ్ఛనివ్వట్లేదు, మేము తినాలనుకున్న ఆహారం తిననివ్వట్లేదు, మేము వెళ్ళాలనుకున్నంత దూరం వెళ్ళనివ్వట్లేదు, మీరు స్వేచ్ఛగా ఉండడానికి మా తల్లి ఇష్టపడలేదు అని కొంచెం తలబిరుసుగా ఉన్నటువంటి ఈ పిల్ల ఆ తల్లి పిలిస్తే రాలేదంట. రాకపోతే తల్లి ఇంకా అరుస్తున్నాడు, అమ్మ రారా త్వరగా రా, అందరూ వచ్చేసారు రా, నువ్వు కూడా వచ్చేసి రెక్కల కిందకు వచ్చేసేయి, నువ్వు త్వరగా రమ్మని పిలుస్తావు అంటే ఆ పిల్ల మాత్రం తలబిరుసుగా అలాగే ఉందంట అండి, రావట్లేదంట. అదేమనుకుంటుందంటే మా అమ్మకి మేము ఫ్రీగా ఉండడం మా తల్లికి ఇష్టం లేదు, నేను స్వేచ్ఛగా జీవించడం మా తల్లికి ఇష్టం లేదు, ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని బంధించడానికో లేదా మమ్మల్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవడానికో ఈ ప్రయత్నం చేస్తుంది, మమ్మల్ని వెళ్లాల్సిన చోటుకి వెళ్ళనివ్వట్లేదు అని ఆమె అనుకుంటుంది. తల్లి ఆలోచన ఏమిటంటే నా బిడ్డ దూరం అయిపోతే నా బిడ్డను అపవాది ఎత్తుకుపోతాడు, వాడు తీసుకెళ్ళిపోయి నాశనం చేస్తాడని భయం తల్లిది. పిల్లకు మాత్రం అలాగే ఉంది. ఈలోపు అపవాది రానే వచ్చాడు, గద్ద రానే వచ్చింది, అలాగ పిల్లను పట్టుకుని అలాగ తీసుకుని పైకి తీసుకెళ్ళిపోయింది. పైకి తీసుకెళ్ళిపోతా ఉంటే ఈ పిల్ల అనుకున్నదంట, మమ్మీ ఎప్పుడు కూడా ఇక్కడిక్కడ నేల మీద పెంటపోగుల చుట్టూ ఇక్కడెక్కడే తిప్పింది, మమ్మల్ని ఎప్పుడు బయట ప్రపంచాన్ని మాకు చూపించలేదు, మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వలేదు
ఎంత చక్కని విహారమైనటువంటి విశాలమైనటువంటి ప్రదేశంలో తీసుకెళ్తుంది. అలా చూస్తూ గద్దెతాండన థ్యాంక్ యూ, భలే చక్కని సుందరమైన ప్రదేశాన్ని తీసుకొస్తున్నా అని దాన్ని చూసి నవ్వుకుంటా ఉందంట. ఈ గద్దె కూడా తీసుకెళ్తా ఉందంట. తీసుకెళ్తూ ఉన్నప్పుడు బాగా పైకెత్తైన స్థలంలో తీసుకెళ్ళిపోయి ఓ తాడి చెట్టు మీద తీసుకెళ్ళి అలాగా కూర్చుందంట. కూర్చుండంలోనే అమ్మయ్యా భలే ప్రదేశంలో తీసుకొచ్చే తల్లి, మా అమ్మ ఎప్పుడు కూడా ఇంత ఎత్తైన ప్లేస్లో తీసుకురాలేదు, ఇంత దూరం తీసుకురాలేదు, ఇంత రంగుల ప్రపంచాన్ని మాకు చూపించలేదు. మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా అలాగే ఉండిపోయారు, నాకు మాత్రం మంచి ఛాన్స్ దొరికింది అని చాలా సంతోషిస్తూ ఉందంట. అయితే ప్రియదేవన్ బిడ్డలు గమనించండి, 2 నిమిషాలు అయిన తర్వాత అది ఎందుకు తీసుకెళ్ళింది అక్కడికి? ఆ రంగుల ప్రపంచాన్ని చూపించడానిక, ఎత్తైన ప్రదేశాన్ని చూపించడానిక, సంతోషపెట్టడానిక తీసుకెళ్ళింది కాదు. అది ఎందుకు తీసుకెళ్ళింది అంటే దానికి ఆహారంగా మలుచుకోవడానికి తీసుకెళ్ళింది. కొద్ది నిమిషాలు అవడంలోనే ఇక ఆ గద్ద ఈ పిల్లను పొడవడం మొదలుపెట్టింది. పొడుస్తూ ఉంటే ఈ పిల్లకి మంట పడుతుందో, నొప్పి వస్తుంది. అమ్మో ఏంటి పొడుతున్నావేంటి, ఇక్కడ దా తీసుకొచ్చి నన్ను పొడుతున్నావేంటి అంటే, మరి నిన్ను ముద్దు పెట్టుకోవడానికి తీసుకొచ్చానా నేను? నాకు ఆహారముగా నిన్ను మార్చుకోవడానికి తీసుకొచ్చాను, నా కడుపు కాలుతూ ఉంది, నేను కడుపు నిండా నేను తినాలి అనుకునే. పొడుస్తూ ఉంటే అప్పుడు గుర్తు వస్తుంది అమ్మని, అమ్మా అమ్మ అని కేకలేస్తామంటే అమ్మ అందలేనంత దూరాన ఉంది. అమ్మ దగ్గరికి ఈమె వెళ్ళలేదు, ఈమె దగ్గరికి అమ్మ రాలేదు, అమ్మ ఇప్పుడు ఈమెను ప్రొటెక్ట్ చేయలేదు, రమ్మన్నప్పుడు రాలేదు, పిలిచినప్పుడు పలకలేదు, గద్దించినప్పుడు లోబడలేదు. దూరంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క గద్దకు ఆహారంగా మార్చబడింది. అది పొడుస్తూ ఉంటా నొప్పి తట్టుకోలేక, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఇప్పుడు మా తల్లి పిలిచినప్పుడు నేను వెళితే ఆమె రెక్కల కిందకి వెళితే ఈరోజు దుస్థితి వచ్చేది కాదు, నేను ఇన్ని బాధలు పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. నా తల్లి నా కోసమే పిలిచింది, నా మేలు కోసమే నా తల్లి నన్ను గద్దించింది, నాకు నా క్షేమం ఇవ్వడం కొరకే నా తల్లి నన్ను ఇలా తిట్టేది, నువ్వు దగ్గర రమ్మని పిలిచేది. ఇప్పుడు అర్థమైంది పిల్లకి, ఇప్పుడు అర్థమైన ప్రయోజనము లేదు, సమయం ఇంచిపోయింది, ఇక ఇప్పుడు ఏం చేసేది లేదు. తల్లికి బిడ్డకు చాలా దూరం అయిపోయింది, అక్కడ మరణంలోనికి వెళ్ళిపోయింది. ఇక అపవాది చెప్పు చేతుల్లో ఉంది, వాడి కబంధ హస్తాల్లో బందీగా మార్చబడింది, ఇప్పుడు ఏం చేయలేదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలు చాలామంది కూడా కుమార్తెలు కానీ కుమారులు కానీ తమ తల్లిదండ్రుల మాటకు విధేయులు కాకుండా, వారి చెప్పు చేతుల్లో ఉండకుండా, తల్లిదండ్రులకే కానీ దేవునికే కానీ వీళ్ళు ఎలాగే మమ్మల్ని కస్టడీలో బంధిస్తారు, మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, మేము విహరించడానికి ఈ రంగుల ప్రపంచంలో తిరగడానికి మా ఇష్టం వచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేయడానికి మా తల్లి మాకు ఎప్పుడు ఏదో ఒక ఆంక్షలు పెడుతుంది, మా తండ్రి మమ్మల్ని ఎప్పుడు గద్దిస్తూ ఉన్నాడు, మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వట్లేదు, కొత్త ప్రదేశాలు మమ్మల్ని చూడనివ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో ఎవరిని బిడ్డలారా, గమనించండి. తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించేదైనా, మీకు బుద్ధి చెప్పేదైనా, లేదా మిమ్మల్ని కొట్టేదైనా, మిమ్మల్ని తిట్టేదైనా మీ మేలు కొరకే. వాళ్ళ రెక్కల కింద వాళ్ళ అండర్లో ఉండమని కోరుకునేది ఎందుకంటే బయట అపవాది తిరుగుతున్నాడు, మిమ్మల్ని విహరింపజేయడానికి తీసుకెళ్ళట్లేదండి. చాలామంది ఈ రోజున బైకుల మీద వెళ్ళిపోతూ ఉన్నారు, శిఖాలు చేస్తూ ఉన్నారు. మా నాన్న ఎప్పుడు తీసుకెళ్లేదు ఇలాంటి ప్లేస్లోకి, మా తల్లి ఎప్పుడు ఇలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని అనుకుంటున్నారేమో. ఎవరైనా మిమ్మల్ని వేరే కొత్త ప్లేస్లోనికి, వేరే కొత్త ప్రజలు మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్తున్నారంటే మీ మేలు కోరి కాదు, మీ సంతోషం కోసం కాదు, మీకేదో మంచి చేద్దామని కాదండి, వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ సుఖాన్ని తీర్చుకోవడం కోసం, మీ ద్వారా సంతోషాన్ని పొందడం కోసమే వాళ్ళు మిమ్మల్ని దూరమైన ప్రాంతంలో తీసుకెళ్ళిపోతారు. జాగ్రత్త తెలుసుకోండి, గమనించండి. మమ్మ మా నాన్న చూపించినటువంటి ప్లేసులు ఎవరో ముక్కు మొక్కును తెలియని వాళ్ళు చూపిస్తున్నారంటే అర్థం ఏమిటండి? గమనించండి, తెలుసుకోండి. మీ తల్లిదండ్రులు రండి, దగ్గర రండి, మా దగ్గరే ఉండండి, మాకు అందుబాటులో ఉండండి, మేము పిలిస్తే పలకండి, మేము రమ్మన్న టయానికి రండి. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా పలాన టయానికి ఎందుకు రాలేదని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దిస్తారంటే బయట అపవాది తిరుగుతున్నాడు, రోజులు బాగాలేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు, వేటగాడులాగా మీకు గింజలు వేస్తున్నారు, ఏదో వేసి మిమ్మల్ని మబ్బి పెడుతున్నారు, మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని వాళ్ళ వశ్యం చేసుకోవడానికి, మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయడానికి. వాళ్ళు ఏదో చిన్న ఎర్ర వేసినంత మాత్రం లోపడి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళబాకండి. దయచేసి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అపవాది చాలా చురుకుగా తెలివిగా క్విక్గా పనిచేస్తున్నాడు. ఈ దుర్దినాల్లో దేవుని హస్తాల కింద ఉండండి ప్రియ సోదరి సోదరులారా. లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, లోకమంతా కూడా రంగుల ప్రపంచం ఇది.
ఈ రంగుల ప్రపంచంలోకి వెళ్ళారంటే మీరు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరు. గమనించండి, గుర్తుంచుకోండి, దేవుడు మీకోసం ప్రతిరోజు పిలుస్తున్నాడు. కుమారుడరా నా దగ్గరే నీకు విశ్రాంతి అంటున్నాడు. ఇక్కడ మతేశ్వర్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. నా దగ్గర రండి, నేను రెక్కలు చాచాను. ఆయన దినమెల్లా రెక్కలు చాచి పిలుస్తున్నాడంట. ఆయన రెక్కల కిందకు మనం రావాలి. బయట లేదు క్షేమం, బయట భద్రత లేదు, బయట అపాయకరమైన దినాలు, దుర్దినాలు, చెడు చెడు ఎక్కడ చూసినా మనుషులు చెడు స్వభావంతోనూ చెడ్డ ఆలోచనలతోనూ ఏమంటే మీ ద్వారా లబ్ధి పొందడానికి, మీ ద్వారా ఏదో పొందుకోవడానికి, మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి చూస్తున్నారు. కానీ మీకెవరు మేలు చేసే వాళ్ళు ఉండరండి. జాగ్రత్త, అందరూ నమ్మబాకండి, నమ్మి మోసపోబోకండి. చాలామంది నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు, నమ్మించి గొంతు పిసుకోవాళ్ళు ఉన్నారు, నమ్మించి మటర్లు చేస్తున్నారు, నమ్మించి మానభంగాలు చేస్తున్నారు, నమ్మించి మనుషుల్ని ఇంకా మళ్ళా కంటి కనబడకుండా చేసేస్తున్నారు. కాబట్టి ఈ దుర్దినాల్లో ప్రియ సహోదరి సహోదరులారా, మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు బిడ్డ మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఆయన రెక్కల కింద మీకు ఆశ్రయం. ఈ తల్లి పిలిచినప్పుడు బిడ్డ వస్తే ఈ మిగిలిన బిడ్డలు ఎలా క్షేమంగా ఉండేయో, ఇది కూడా అదే క్షేమంగా ఉండేది. దూరం వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు, తల్లిదండ్రులతో ఉండడానికి ఇష్టపడలేదు, వాళ్ళ మాట వినడానికి ఇష్టపడలేదు, వాళ్ళ మాటకు లోబడడానికి ఇష్టపడలేదు. అలా ఉండడం వల్ల జరిగేది నష్టం మీకే. చాలామంది దేవుని మాటకు కూడా వినడానికి ఇష్టపడలేదు, దేవుని వాక్యానికి విధేయ చూపడానికి ఇష్టపడలేదు. దేవుడు పిలిచినప్పుడు మనం పలికితే, దేవుడు రమ్మన్నప్పుడు మనం వస్తే మనం భద్రంగా ఉండగలుగుతామండి, క్షేమంగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఆశీర్వాదకరమైన జీవితాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కలు నిన్ను కప్పినప్పుడు ఏ దుష్టుడు కూడా నిన్ను తాకలేడు, ఏ అపవాది కూడా నీ కీడు చేయలేడు, ఏ అపవాది కూడా నిన్ను గాయపరచలేడు, ఏ అపవాది నిన్ను ఎక్కడికి ఎక్కించుకొని తీసుకుపోడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉంది. ఎవరు కూడా టచ్ చేయడు. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టను అంటాడు. ఏమండి, నిన్ను ముట్టాలంటే దేవుణ్ణి ముట్టి వెళ్ళాలి. ఆయన రెక్కల కింద నువ్వుంటే దేవుణ్ణి టచ్ చేసేంత దమ్ము ధైర్యం ఏ అపవాదికి లేదు. దేవుని రెక్కల కిందకు మనం వస్తే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, నీవు భద్రంగా ఉండగలుగుతావు, క్షేమంగా ఉండగలుగుతావు, ఆరోగ్యంగా ఉండగలుగుతావు. నిన్ను ఎవరు కూడా తాకలేరు, ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువు కూడా నిన్ను ఏమీ చేయలేడు. నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా సరే ఎవరు కూడా దేవుని యొక్క రెక్కలను దాటి నిన్ను టచ్ చేయడానికి ఎవరు సాహసం చేయలేరు. కాబట్టి దేవుని రెక్కల కిందకు నువ్వు రావడానికి ప్రయత్నం చేయి. ఈ రోజున ఆయన రెక్కల కింద మనకు అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ నిర్గమకాండములో 13:3 మనం చూస్తే ఆయన రెక్కల శక్తి నిన్ను విడిపించును అంటాడు. ఆయన చేతుల్లో ఉన్న శక్తి నిన్ను విడిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో విడిపించింది ఆయన బాహువే, ఆయన యొక్క బలమైన హస్తమే. ఆయన హస్తము చాపితే ఏదైనా జరుగుతాయి. ఆయన హస్తము కిందకు మనకు రాగలిగితే బానిసత్వం నుండి విడిపించబడతాం, శాపం నుండి విడిపించబడతాం, పాపం నుండి విడిపించబడతాం. ఆయన రెక్కల ద్వారా దొరికేటువంటి ఆ శక్తి నీకు విడుదలనిస్తుంది, విమోచన కలుగు చేస్తుంది. దేవుని రెక్కలు నీకు విడుదలనిస్తుందండి. ఈ దేని చేత నువ్వు బంధించబడ్డావో ఆయన చేతి కిందకు నువ్వు రాగలిగితే ఆయన చేతులు ఆ బంధకాల నుండి నిన్ను విడిపిస్తాయి. చాలామంది రోజున అప్పుల బంధకాల్లో ఉన్నారు, శాపపు బంధకాల్లో ఉన్నారు, పాపపు బంధకాల్లో ఉన్నారు, అనేక రకాల చేత బంధింపబడి ఉన్నారు. దేవుని యొక్క రెక్కలు శక్తి నీకు విడుదలనిస్తుంది. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయ. ఆ విడుదల నీకు కావాలంటే ఏసయ్యా నీ రెక్కల కిందకు నన్ను తీసుకొని, ఆయన నీ రెక్కల కింద దొరికినటువంటి ఆ క్షేమాన్ని నాకు దయచేయనని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన దగ్గరకు రావడానికి నువ్వు ఇష్టపడితే ఆయన రెక్కల నుండి వచ్చే శక్తి నీకు విడుదలని అనుగ్రహిస్తుంది. అదే నిర్గమకాండము 15:6 చూస్తే దేవుని యొక్క దక్షిణహస్తము శత్రువులను చితకగొట్టును. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయ. దేవుని యొక్క దక్షిణహస్తము శత్రువులను చితకగొడుతుంది. నీ శత్రువులు అనేక మంది ఉన్నారు, చాలా రకాల శత్రువులు ఉన్నారు.
నువ్వు వారికి భయపడుతున్నావు, నువ్వు వాళ్ళని నేను చేస్తారని, వాళ్ళ వల్ల నీకు ఏ కీడు జరుగుద్దని, ఏ హాని తలపెడతారని, వాళ్ళ వల్ల ఎన్ని నష్టాలు పడాలని, కొంతమంది ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళకి శత్రువులుగా ఉన్నారు, కొంతమంది బంధువులే శత్రువులుగా ఉన్నారు, కొంతమంది రక్త సంబంధులే శత్రువులు ఉన్నారు, కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళే శత్రువులుగా ఉంటున్నారు, ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు నువ్వు చిత కొట్టలేవు, వారు నువ్వేం చేయలేవు, ఒక మాట కూడా నువ్వు అనలేవు, నీకు అంత డేరు లేదు, అంత దమ్ము లేదు, అంత శక్తి నీకు లేదు. నీ శత్రువును నువ్వు చూస్తుండగానే భక్తిహీనులకు ప్రతిఫలం కొరుకునని దేవుడు చెప్తా ఉన్నాడు. శత్రువులు నిన్నేమీ చేయలేరు, వాళ్ళు నీ మీద ఉరిమురి వచ్చినా, అక్కడ దావీదు భక్తులు అంటారు కదా, నా మీద వేల మంది వచ్చినా సరే నేను భయపడను, నీవే నాకు ఆధారం అంటాడు దేవుని స్తోత్రం. హల్లెలూయ. నేను భయపడను, నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను అంటాడు. కాబట్టి నీ శత్రువుల విషయంలో కూడా నీవు దేవుని రెక్కల కిందకు వస్తే ఆయన రెక్కలు నీ పక్షంగా యుద్ధం చేస్తాయి, ఆయన రెక్కలు నీ శత్రువులను చితగొడతాయి, ఆయన రెక్కలు నీ శత్రువులకు నీ దగ్గరకు రాకుండా చేస్తాయి. హల్లెలూయ. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాటి వస్తూ ఉంటారంట, శత్రువులు తరుముకుండా వస్తున్నారంట, వాళ్ళని పట్టుకెళ్ళాలి, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బానిసలుగా మార్చుకోవాలి, మళ్ళా వెట్టి చాకరి చేయించుకోవాలని తీసుకెళ్ళడానికి శత్రువులు వస్తామంటే దేవుని హస్తం వాళ్ళని ఆ ఎర్ర సముద్రంలో ముంచి పడేసిందంట. చాలామంది చూడండి, ఇశ్రాయేలు ప్రజల యుద్ధాల్లో వాళ్ళు అలాగే నిలబడ్డారు, మీరు అలాగే నిలబడండి, దేవుడి కార్యాలు మీరు చూడండి అని భక్తులు చెప్తా ఉంటే, వాళ్ళు కొన్నిసార్లు అలాగే యుద్ధాలు చేయకుండా నుంచుంటే దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేసేవాడు, దేవుడు యుద్ధం చేసేవాడు, వీళ్ళకి జయమిచ్చేవాడు. నీ పక్షంగా ఆయన ఉన్నాడండి. నీకు విరోధులు ఎంతమంది ఉన్నా సరే ఏమి చేయలేరు, నీకు ఏ హాని రాదు, ఏ కీడు రాదు, ఏ నష్టం నీకు జరగదు, ఎవరి వల్ల నీకేం ఇబ్బంది కలగదు. నీ చుట్టూ దేవుడు ఉన్నాడు, ఆయన హస్తం నీ మీద చాచబడి ఉంది. నిజంగా నువ్వు ఆయన హస్తం కింద ఉంటే ఆయన హస్తమే నీ కోపదలను ఇస్తుందండి, ఆయన హస్తం నీ శత్రువులను చితగొడుతుంది, నీ శత్రువు విషయంలో నీకు ఏ విధమైన భయం లేకుండా చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. దావీదు చెప్పిన మాట నాకు బాగా ఇష్టమైన మాట అది, నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. ఎంతమంది దండెత్తి వచ్చినా, ఎంతమంది మోహరించి వచ్చినా నేను భయపడను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ శత్రువుల విషయంలో భయం ఉందా? వాళ్ళు ఎప్పుడొచ్చి దాడి చేస్తారో, ఎప్పుడొచ్చి ఏ మాట అంటారు అనేటువంటి ఆందోళన నీలో ఉందా? వాళ్ళని చితక్కొట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయ. దేవునికి వదిలేయండి, ఏదన్నా ఉంటే శత్రు విషయంలో దేవునికి అప్పగించేయండి, దేవుడు చూసుకుంటాడు. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు నీ పక్షంగా విజయం ఇచ్చేటువంటి వాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయ. ఒకటో దిన వృత్తాంతాల గ్రంథము 29:12 మనం గమనిస్తే, యెహోవా హస్తము ఐశ్వర్యమును సమస్తమును ఇచ్చును అంటాడు. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయ. ఆయన చేతి కిందకు వస్తేనంటండి, ఆయన చేతులు మనకి ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాయంట. ఏమిస్తాయి అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాయి అంటండి. మనుషులు చేతులు ఎప్పుడు షార్ట్గా ఉంటాయి, కొరసగా ఉంటాయి, ఇవ్వడానికి ఇష్టపడ తీసుకోవడానికి ఇష్టపడతారు, మనుషులు తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ దేవుడు ఇవ్వడంలో సంతోషంగా ఇస్తాడు దేవుడు. ఇక్కడ మనం చూస్తే యెహోవా హస్తము, దేవుని హస్తము ఐశ్వర్యమును సమస్తమును ఇచ్చును. ఇచ్చే హస్తం కిందకు రావాలి మనం, తన్నే హస్తాలకు ఎందుకో, తిట్టే హస్తాలకు ఎందుకో, లేకపోతే చెప్పించే హస్తాలకు ఎందుకో మనం వెళ్ళడం కాదండి. దేవుని హస్తం కిందకు రండి. ఆ హస్తము ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చును. నీ కోరిక తీరాలంటే ఆయన హస్తం కిందకు రా, నీకు ఐశ్వర్యం రావాలంటే ఆయన హస్తం కిందకు రా, నీకు సమస్తము కలగాలంటే ఆయన హస్తం కిందకు రా. ఆయన రెక్కలు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయ. కీర్తనలో 37:24 అంటాడు కదా, ఆయన హస్తము లేవనెత్తును. దేవుని రెక్కలు అంట మనకి ఏం చేస్తాయి తెలుసా, లేవనెత్తు. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావు, బిడ్డల విషయంలో, నీ కుమారుడు మాట వెనుక, లేకపోతే నీ భర్త సరిగా నేను చూసుకోవట్లేదని, లేకపోతే భార్యాభర్తల మధ్యలో సరైన సఖ్యత సమాధానం లేక కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా తారుమారు అయిపోయి నువ్వు కృంగిపోయి బలహీనులవై కృంగిని ఉన్నటువంటి పరిస్థితులను ఉంటే దేవుని హస్తం, మనుషుల హస్తాలు ఇంకా కింద కొట్టడానికే చూస్తాయి, నొక్కి పెట్టడానికే చూస్తాయి, కానీ దేవుని హస్తం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది తెలుసా అండి, కృంగిన వారిని లేవనెత్తేది నా దేవుని హస్తం. దేవుని స్తోత్రం కలిగే హల్లెలూయ. కృంగి ఉన్నవేమో
ఆయన హస్తం ఏం చేస్తుంది తెలుసు, ఈ క్షణంలోనే వాక్యం ఉంటున్నటువంటి నిన్ను ఆయన హస్తం లేవనెత్తాలని నేను కోరుకుంటున్నాను. ఆయన హస్తము ఏమంటే మనలను కృంగదీసేది కాదు, బలహీనపరిచేది కాదు, మనల్ని లేవనెత్తేదిగా ఉంది. ఆయన హస్తాల కిందకు నువ్వు రాగలిగితే కృంగుబాటులో ఉన్న నిన్ను, నిరుత్సాహంలో ఉన్న నిన్ను, నిందల చేత, అవమానాల చేత ఏమిటి కృంగిపోయి లేవలేనటువంటి పరిస్థితుల్లో దుఃఖాక్రాంతురాలుగా, దుఃఖాక్రాంతుడిగా ఉన్నటువంటి నిన్ను లేవనెత్తేది మన యేసయ్య హస్తమే. ఆయన హస్తం కిందకు నువ్వు రాగలిగితే ఆయన హస్తము నిన్ను లేవనెత్తుంది. ఇంకో మాట మనం చూద్దాం, కీర్తనలు 63వ కీర్తన 8 వచ్చిన అంటాడు కదా, ఆయన హస్తము ఆదుకొనును, ఆదుకునే హస్తం, నా దేవుని హస్తం నిన్ను ఆదుకుంటుంది. ఎవరు ఆదుకుంటారా నా కాపదలు అని ఎవరు చూడబాకండి. మనుషుల హస్తాలు ఆదుకోవండి, మనుషుల హస్తాలు ఎప్పుడు కూడా రిజెక్ట్ చేస్తామంటే దేవుని హస్తం మనల్ని యాక్సెప్ట్ చేస్తామండి, అంగీకరిస్తుంది. ఆదుకునేది మన దేవుని యొక్క హస్తమే. కీర్తనలు 45వ కీర్తన 16వ వచనం అంటాడు, ప్రతి జీవి కోరికను తీర్చును, నీ కోరికలు తీర్చేది దేవుని హస్తం. దేవుని హస్తం కిందకు నువ్వు రాగలిగితే నీ ప్రతి కోరిక తీరుద్ది. మనుషులకి కోరికలు చెప్పామనుకోండి నిన్ను విమర్శిస్తారు, నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, అబ్బో ఏం కోరికలు రాబాబు అంటారు. కానీ దేవుడు నీ కోరికలన్నీ తీరుస్తాడు. ఎన్నో కోరికలు ఉన్నాయి, పెద్దోడు అవ్వాలని, ఉన్నతమైన స్థితిలోనికి రావాలని, లేకపోతే అది కొనుక్కోవాలని, ఇది కొనుక్కోవాలని, అలా ఉండాలి, ఇలా ఉండాలని చాలా కోరికలతో ఉన్నావు కదా, నీ కోరికలు ఎవరు తీర్చరు, దేవుడు అక్కడే తీరుస్తాడు. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు. నీ కోరికను తీర్చేవాడు దేవుడే. కాబట్టి నీ కోరికలు తీరాలన్నా, నువ్వు బలహీనతలో లేవనెత్తబడాలన్నా, నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకోవాలన్నా, నీకు కాపుదలం ఉండాలన్నా, నువ్వు క్షేమంగా బ్రతకాలన్నా, నీ శత్రువు చితగొట్టబడాలన్నా, నువ్వు దేవుని యొక్క బలిష్టమైనటువంటి రెక్కల కిందకు నువ్వు రాగలిగితేనే నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు. అలాంటి భద్రతా క్షేమాన్ని ప్రభువు నీకు అనుగ్రహించను గాక. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా సరే, బయట ఎక్కడ లోకంను విహరిస్తున్నా సరే, యేసు ప్రభు నిన్ను చేతులు చా పిలుస్తున్నాడు, రా ప్రభు హస్తాల కిందకు రా, నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మందు వాక్యం వినడానికి కృపనిచ్చారు మీ హస్తాలు. మీ రెక్కల కిందకు మేము వస్తే ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి మేము తెలుసుకోవడానికి కృపనిచ్చారు నాయన. ఆయా ప్రాంతాల్లో బయట తిరుగుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీరు ఎక్కడ కిందకు వచ్చి మీరు ఇచ్చేటువంటి విశ్రాంతిని పొందడానికి, మీరు ఇచ్చేటువంటి క్షేమం పొందుకోవడానికి, మీరు ఇచ్చే భద్రతలో ఉండడానికి అయ్యా మీ రెక్కలు సాహస కార్యాలు చేస్తే, మీ రెక్కలు బలహీనులను బలపరుస్తే, మీ రెక్కలే కృంగిన వారిని లేవనిస్తే, మీ రెక్కలే ఐశ్వర్యములను సమస్తాన్ని కలుగు చేస్తే, మీ రెక్కలే ప్రభా శత్రువులను చితగొడతాది, మీ రెక్కలే మమ్మల్ని విడిపిస్తాయని ప్రభా మీ గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడికి ఉన్నందుకు మీకు వందనాలు. మీ రెక్కల కింద మేము ఆశ్రయం పొందుకునేవారుగా, మీ రెక్కల కింద నిరంతరం జీవించేవారుగా జీవించిన కృపను అనుగ్రహించండి. వాక్య విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వీరి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇంకెవరైతే బయట ఉంటున్నారో వాళ్ళందరూ మీ యొక్క రెక్కల కిందకు వచ్చి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు, కాపుదల, క్షేమమును, భద్రతను పొందుకునే భాగ్యం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకేమైనా మీకు ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.